జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. నాటుకోడి గుడ్లు అందరికీ అందించాలనే ఉద్దేశంతో సన్షైన్ దేశీ ఫామ్ సంస్థ ఈ నాటుకోడి గుడ్లు సరసమైన ధరలకు మీకు అందించడానికి ముందుకొచ్చాం. ఈ గుడ్లను పూర్తి సేంద్రీయ పద్ధతిలో ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాల ద్వారా గుడ్లు ఉత్పత్తి చేస్తున్నాం. మనం ఈ గుడ్లను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుదలకు, కండరాల దృఢత్వం మొదలగు అనేక రకాల జబ్బుల నివారణకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం? గుడ్లను తినండి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. వివరాలకు కేర్ ఆఫ్ సిటీ కేబుల్ ఆఫీస్, 14-2-210 జంగారెడ్డిగూడెం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఇటు వార్తలను ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలి. స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచన. టైలర్ల సౌకర్యార్థం కమ్యూనిటీ హాల్ నిర్మిస్తాం. టైలర్స్ డే వేడుకల్లో ఎమ్మెల్యే ఎలీజా హామీ. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ పరిపాలన. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ప్రకటన. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందాల్సిన వసతులపై శ్రద్ధ వహించండి. పంగిడిగూడెంలో పాఠశాలను సందర్శించిన ఎంపీపీ కొదమజ్యోతి ఉపాధ్యాయులకు పిలుపు. మహాశివరాత్రికి ముస్తాబైన జంగారెడ్డిగూడెం పట్టణంలోని బైనేరు వాగు ఒడ్డున ఉన్న శివాలయం 5 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు. ప్రజా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కలెక్టర్ ఆవరణలో ఉన్న గోదావరి సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి వారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పద్మావతి, డిఆర్ఓ డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు మున్సిపల్ కమిషనర్ జంగారెడ్డిగూడెం పట్టణంలో టైలర్ల సౌకర్యార్థం కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు కృషి చేస్తానని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా హామీ ఇచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్యవైశ కళ్యాణ మండపంలో టైలర్స్ డే పురస్కరించుకుని టైలర్ల సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణ మండల టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు అసోసియేషన్ నాయకులు ఘనస్వాగతం పలికారు. తొలుత విలియమ్స్ హోవే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టైలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకి అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనుషులకు అందమైన రూపం ఇవ్వడానికి టైలర్లు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇప్పటికే చేతి వృత్తిదారుల సంక్షేమానికి సీఎం జగన్ పలు పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ మండల పరిధిలో టైలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అసోసియేషన్ ప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చారని, త్వరలోనే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం 24వ వార్డు కౌన్సిలర్ దొంతు మాధవరాజు, మండల కోఆప్షన్ సభ్యులు ఎస్కే లాల్ అహ్మద్తో పాటుగా పలువురు సీనియర్ టైలర్లను ఎమ్మెల్యే సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడ మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్మన్ కంచర్ల వాసవీరత్నం, వైకాపా పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చందర్రావు, సెక్రటరీ చెప్పాడ వెంకన్న, టైలర్ అసోసియేషన్ అధ్యక్షులు బీబీ భాస్కర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు కొండపల్లి పండు, ఉపాధ్యక్షులు ఎండి సిరాజ్, సెక్రటరీ పెదవేగి రాంబాబు, ట్రెజరర్ ఎం శివనాగేశ్వరరావులతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కొన్ని అత్యవసర కార్యక్రమాల వల్ల 12 గంటలకు వస్తానని చెప్పడం జరిగింది. కానీ 1 గంటకి వచ్చాను. మరి మీరంతా ఎంత ఓపుగా నా కోసం ఎదురు చూస్తామని అనుకుని అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అనేక కారణాల వల్ల పని ఒత్తిడి వల్ల రాలేకపోవడం తప్పితే నేను ఉదయం 7 గంటల నుంచి తిరుగుతాను. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని, దీనిలో భాగంగా అనేక పథకాలను ప్రవేశపెట్టి అర్హులకు లబ్ధి చేకూరుస్తున్నారని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు తెలిపారు. బొట్టాయిగూడెం మండలంలో సోమవారం ఎమ్మెల్యే బాలరాజు పర్యటించారు. రెడ్డిగూడెం, గుంజవరం, కేఆర్పురం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. జలకళ పథకం ద్వారా నిర్మించిన నూతన బోరును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన జగనన్న తోడు కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. జగనన్న తోడు పథకం ద్వారా పోలవరం నియోజకవర్గంలో 5643 మందికి లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, వైకాపా శ్రేణులు ఉన్నారు. ఈరోజు డిప్యూటీసీ గారికి, ఎంపీపీ గారికి, అందరికి కూడా రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను. జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని బయదేరువాగు ఒడ్డున వెంచేసి ఉన్న శ్రీ 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 ఉమాసహిత రామలింగేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. 5 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఈ దేవాలయం అత్యంత మహిమగల దేవాలయం కావడంతో ప్రతి ఏటా జరిపే శివరాత్రి ఉత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొంటారనే అంచనాతో ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి రోజు ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ అర్చకులు కోరారు. ఇదిలా ఉండగా ఈ దేవాలయాన్ని జిల్లాలోనే ఒక మహాపుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తాము కృషి చేస్తున్నామని, భక్తులు సహకరించాలని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సిటీ కెబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ కోరారు. మన జంగారెడ్డిగూడెం తూర్పున ఉన్న బైనేరు ఒడ్డున గల ఉమా సైత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఎప్పటిలాగే మహాశివరాత్రి సంబరాలు యాత్రికులందరికీ కనువిందుగాను మరియు సౌకర్యవంతంగాను ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎప్పటిలాగే మన ఉత్సవ కమిటీ వారు అనేక ఏర్పాట్లు చేశారు. గతం కన్నా ఎక్కువగా ఏర్పాట్లు చేయడం అనేది మీరు గమనించవచ్చు. ఈరోజు సిటీ న్యూస్లో కూడా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూడవచ్చు. అలాగే గతం కన్నా ఎవరైనా స్నానాలు చేయాలన్నా స్నాన ఘట్టాలు, బాత్రూంలు, అలాగే పూజలు అయిన తర్వాత అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. అలాగే స్వామివారి కళ్యాణం కూడా ఉన్నది కాబట్టి ఇక్కడికి శివరాత్రి రోజున వస్తే అటు దైవం దర్శించుకొని కళ్యాణం చూసుకొని తర్వాత భోజనం చేసి హ్యాపీగా వెళ్ళచ్చు. కుటుంబాలతో, పిల్లలతో మన యొక్క సాంప్రదాయాలను తెలియచెప్పడానికి ప్రతి చిన్నపిల్లవాళ్ళు అవచ్చు, పెద్దవాళ్ళు అవచ్చు, అందరినీ కూడా ఈ యొక్క దర్శనానికి తీసుకొచ్చి మీరు ఈ
ప్రసాద స్వీకరించవలసిందిగా అన్న ప్రసాదాలు స్వీకరించగా నేను కోరుతున్నాను. చింతలపూడి నగర పంచాయతీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా తెలిపారు. చింతలపూడిలోని మోడల్ కాలనీ వెలవపేట కాలనీలలో ఎమ్మెల్యే పర్యటించారు. కాలనీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటుగా తక్షణమే పరిష్కార మార్గాలను చూపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. చింతలపూడి అభివృద్ధికి తమ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ప్రజలు తమకు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నీరజా సుధాకర్, సొసైటీ చైర్పర్సన్ సుబ్బారావు, నగర కమిషనర్ రాంబాబు, నగర వైకాపా అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, నిమ్మగడ్డ దుర్గారావు, మిరియాల దిలీప్, వెంపా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చారండి, వెళ్ళిన వాళ్ళు కొంతమంది వెళ్ళారండి, ఉండ వాళ్ళు కొంతమంది ఉన్నారు సార్. ఇటు కూడా ఒక రోడ్డు ఇస్తే ఆ హాస్టల్ కనెక్షన్ ఇచ్చేస్తాండి, అటు చెట్టు వారు కూడా వెళ్ళిపోద్దండి. మళ్ళా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించాల్సిన వసతులను సక్రమంగా అందించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం ఎంపీపీ కొదమ జ్యోతి హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం ఎంపీపీ సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందిస్తున్న భోజనాన్ని రుచి చూశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో నాడు నేడు పథకం ద్వారా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. సిబ్బంది నిర్లక్ష్యాన్ని వీడి సక్రమంగా విధులు నిర్వహించాలని ఎంపీపీ సూచించారు. ఎంపీపీ వెంట గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరరావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఉన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీస్తే కొత్త ఆవిష్కరణలు బయటికి వస్తాయని ప్రతిభా స్కూల్ ప్రిన్సిపాల్ సరోజారెడ్డి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభా స్కూల్లో సోమవారం జాతీయ సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని పలు ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సరోజారెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధికి సైన్స్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్రీయ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడమే లక్ష్యమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ కేవీఎస్ సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్లు కె సుభాష్ రెడ్డి, కె సింధుషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుట్రలు గట్టి ఆలోచనలు అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. మనకు సైన్స్ లేకపోతే ఈరోజు అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. కాబట్టి చిన్న పిల్లల్లో ఆ మొదటి నుంచి కూడా ఆ శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంచకపోతే దేశానికి అభివృద్ధి లేదని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను. నేను ఈరోజు మేము ఈ సైన్స్ డే సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ సైన్స్ పేరులో చాలా చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా
చక్కగా వారి యొక్క ఆలోచనలు ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. రకరకాలుగా మనకు అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకి డ్రిప్ ఇరిగేషన్ రకరకాల ఇరిగేషన్ పద్ధతులు ఉన్నాయి. అదేవిధంగా స్టీమ్ ఇంజన్ల దగ్గర నుంచి రోబోటిక్స్ దగ్గర నుంచి రాకెట్స్ దగ్గర నుంచి ఎనర్జీ సిస్టమ్స్ దగ్గర నుంచి అలా చాలా జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ పాఠశాలలో జాతీయ సైన్స్ డే వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారు తయారు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. వీటిని చూసిన ఉపాధ్యాయులు విద్యార్థులు సంతృప్తిని వ్యక్తం చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులను అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. పాఠశాలలో ఇటువంటి ఎగ్జిబిషన్లు తరచుగా నిర్వహిస్తూ ఉంటామని తెలిపారు. ఈసారి ఎగ్జిబిషన్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వారి ప్రతిభ కనపరిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వి శ్రీనివాస్, డైరెక్టర్ పి సతీష్ చంద్, ప్రిన్సిపాల్ వి ప్రసన్నలక్ష్మి, డైరెక్టర్ పి సూర్యలక్ష్మి ప్రసన్నతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా విఆర్ఏ రవి మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం 21 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేసినా ఫలితం దక్కలేదన్నారు. దీంతో అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు దశల వారీగా ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు మేడ నాగేశ్వరరావు, కార్యదర్శి పసుపులెట్టి మోహన్రావు, ఉపాధ్యక్షులు కొదమ సుబ్బారావు, నాయకులు పి అక్బర్ బాషా, షేక్ మహబూబ్ అలీ, బెనర్జీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం గ్రామ రెవెన్యూ సహాయకులు అయిన మేము మరి మా యొక్క డిమాండ్ల కొరకు గత 21 రోజులుగా ఈ రిలే నిరాహార దీక్ష చేస్తున్నామండి. మా సమస్యలు పరిష్కరించడానికి మరి మేము రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు మా మండలాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామ రెవెన్యూ సహాయకులు తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద ఈ రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. దీనికి సంబంధించి మా ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే మా విఆర్ఏలు కనీస వేతం 21,000 పెంచాలని, అలాగే నామినీలు పనిచేస్తున్న విఆర్ఏలు గుర్తించి రెగ్యులేట్ చేయాలని, మరి అర్హత కలిగిన విఆర్ఏలకి విఆర్ఏలు ప్రమోషన్ ఇప్పించాలని, అలాగే సంక్షేమ పథకాలు విఆర్ఏలు గుర్తించాలని మేము గత 21 రోజులుగా రియల్ నిరాహార చేస్తున్నామండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5%
శాతం వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6 శాతం వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7 శాతం వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10 శాతం వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882122585 మరియు 9491711922. వివి మాల్ విజయ వైష్ణవి కలెక్షన్స్, మసీదు సెంటర్, జంగారెడ్డిగూడెం. క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో వస్త్ర రంగంలో ప్రసిద్ధి చెందిన ధర్మవరం వారి విజయ వైష్ణవి కలెక్షన్స్ వివి మాల్ మన జంగారెడ్డిగూడెంలో మగువుల అభిరుచికి తగ్గట్టుగా వివిధ డిజైన్లతో శారీస్ లభించే ఏకైక వస్త్ర వేదిక విజయ వైష్ణవి కలెక్షన్స్. మా వద్ద కంచి, బెనరస్, ఫ్యాన్సీ, ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి పట్టు చీరలు లభించును. మీ వివాహాది శుభకార్యములకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు మరియు రెడీమేడ్ కిడ్స్ వేర్, మెన్స్ వేర్ మొదలగునివి మీకు నచ్చిన వస్త్రాలు మీకు అందుబాటు ధరలకే అందిస్తుంది. పండుగల సందర్భంగా బంపర్ ఆఫర్, మా వద్ద 20-60% డిస్కౌంట్ తో పట్టు, ఫ్యాన్సీ చీరలు లభించును. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధర్మవరంలోని మా సొంత మగ్గాలపై నేయించిన పట్టు చీరలు, ప్యూర్ హ్యాండ్ లూమ్స్ పట్టు చీరలు అతి తక్కువ ధరలకే అందించడం మా ప్రత్యేకత. వేడుక ఏదైనా వివి మాల్ వారి వస్త్రాలతో మీ అనుబంధాన్ని పంచుకోండి. రండి, విచ్చేయండి. వివి మాల్ విజయ వైష్ణవి కలెక్షన్స్, మసీదు సెంటర్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 3818-9999. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. నూతన రుచులను పరిచయం చేసి క్వాలిటీ క్వాంటిటీ అందిస్తూ ప్రజల మన్నలు పొందిన హనీస్ కిచెన్ వారి 5-స్టార్ చికెన్ మరియు కోలిహట్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త ఆఫర్లు తీసుకొచ్చింది. ఫిబ్రవరి 24 నుండి మార్చి 9 వరకు ప్రతిరోజు నోరూరించే ఆఫర్లు. థర్స్డే కండడే ఆఫర్, ఫ్రైడే ఫ్రైడ్ డే ఆఫర్, సాటర్డే రోల్ డే ఆఫర్, సండే బర్గర్ డే ఆఫర్, మండే స్నాక్అప్ డే ఆఫర్, ట్యూస్డే హాట్ అండ్ కూల్ డే ఆఫర్, వెన్స్డే పిజ్జా డే ఆఫర్. అంతేకాకుండా ఇంకా మరెన్నో నోరూరించే ఆఫర్లతో మీ ముందుకొస్తుంది హనీస్ కిచెన్, ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 9848592007. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు సోమవారంతో ముగిశాయి. జాతీయ సైన్స్ డేను పురస్కరించుకుని పాఠశాలలో విద్యార్థులకు గత వారం రోజులుగా వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్, సైన్స్ పాటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సోమవారం బహుమతులు అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డ జగ్గారావు మాట్లాడుతూ, సర్ సివి రామన్ గుర్తుగా ప్రతి ఏటా జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ప్రతి విద్యార్థి సివి రామన్ వంటి శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఫస్ట్ అసిస్టెంట్ సిహెచ్ సుధాకర్ రెడ్డి, స్టాఫ్ సెక్రటరీ కట్టా శ్రీను, ఉపాధ్యాయులు జ్యోతిబాబు, హరిబాబు, ద్రౌపది, రజని, జగదీష్, మధుసూదనాచారి, రాంబాబు, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. శాస్త్ర సాంకేతికత సమగ్ర విధానం సుస్థిర భవిష్యత్తుకు మార్గమని తిరుమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు పి రోహిణి కుమార్ అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మండలంలోని తిరుమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సైన్స్ ఎగ్జిబిషన్, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ కనుపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ, భౌతిక శాస్త్ర పరిశోధన ద్వారా నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయుడు సర్ సివి రామన్ అని అన్నారు. రామన్ జ్ఞాపకార్థం ప్రతి ఏటా సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ వెలగల సత్యనారాయణ, ఎంపీటీసీ వేముల రత్నకుమారి, కోఆప్షన్ ఎంపీటీసీ
షేక్ లాల్ అహ్మద్, సొసైటీ అధ్యక్షులు రాజులపాటి అన్నవరం, ధనకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుమలాపురం ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఎక్స్పో నిర్వహించడం జరిగింది. దీనికి గ్రామ సర్పంచి కనుపర్తి శ్రీనివాస్ గారు, అలాగే ధనకుమార్ గారు, ఇతర మేముల ఎంపీడీసీ గారు వీళ్ళంతా పురప్రముఖులంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని జీవితం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. చింతలపూడి టైలర్స్ అసోసియేషన్ విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని అధ్యక్షులు సురేష్ అన్నారు. టైలర్స్ డే సందర్భంగా చింతలపూడి పట్టణంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం టైలర్ల ఆర్థికాభివృద్ధికి తగిన పథకాలు ప్రవేశపెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి ఎండి జిలాని, భవాని, నారాయణ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. తాతగారులకి, స్నేహ ప్రాజెక్టు, టైలర్ సోదర సోదరులందరికీ కూడా టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా మేము టైలర్ సోదరులు అందరం వచ్చి ఒక ఊరేగింపుగా ప్రత్యేకంగా విలేజ్ బాబు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఉక్కు మిషన్ ఆవిష్కరణకర్త అయిన ఆయన విలేజ్ బాబు గారికి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున మేము ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని ఇక్కడ మన చంద్రపూడి గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకు పళ్ళు, రోగులకు పళ్ళు, పాలు, బ్రెడ్ పంచడం జరిగింది. గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని సిఐటియు మండల కార్యదర్శి ఎర్నం సాయి కిరణ్ డిమాండ్ చేశారు. కుక్కునూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా సాయి కిరణ్ మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకులకు కనీస వేతనం 21,000 ఇవ్వాలని, డిఏతో కలిపి వేతనం చెల్లించాలని, నామినీలను విఆర్ఏలుగా నియమించాలని, అర్హులకు ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృక్తం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎర్రంశెట్టి నాగేంద్రరావు, విఆర్ఏ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పోచారపు వెంకన్నబాబు, మోతుకూరి వెంకన్నబాబు, విఆర్ఏలు గొల్లి మారుతి, వెంకటేష్, రాజు, మోహన్ రావు, పోసమ్మ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలి అర్హులందరికీ ప్రమోషన్లు, ఇవ్వాలి అర్హులందరికీ ప్రమోషన్లు, వర్తింపజేయాలి విఆర్ఏలకు సంక్షేమ పథకాలను, వర్తింపజేయాలి విఆర్ఏలకు సంక్షేమ పథకాలను. 21 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలు మండలాల్లో దీక్షలు చేస్తూ ఉన్నాం. మా కుక్కునూరులో 18వ రోజు దీక్షలో ఈరోజు తాత్కాలికంగా ముగించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజయవాడ అలంకార సెంటర్ వద్దకు వచ్చి రానున్నది మన ప్రభుత్వమే, మీ అందరి కనీస వేతనాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చి మాట తప్పమని చెప్తూనే మడమ తప్పి ఈరోజు విఆర్ఏలందరికీ అన్యాయం చేసే పరిస్థితి కనబడతా ఉంది. గత 21 రోజుల నుంచి కూడా దీక్షలు చేస్తూ ఉంటే కనీసం దీక్ష శిబిరం వద్దకి ఏ ఒక్క ప్రజాప్రతినిధి రాకపోగా కనీసం రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏ సమస్యలపైన ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి నాయకుల్ని చర్చలకు కూడా పిలవపోవడం అనేది చాలా దుర్మార్గంగా ఈరోజు కనబడతా ఉంది. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం ఎంపీయూపీ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి బుద్దుల రాముడు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనశాలను పరిశీలించారు. వంటకు వాడే సరుకులను పరిశీలించారు. అనంతరం తరగతి గదుల్లో విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పలు విషయాలపై విద్యార్థులతో ఆసక్తికరంగా చర్చించారు. స్కూలు నిర్వహణ బాగుందని ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. మాట్లాడతా ఉంటుంటే
బుట్టాయిగూడెంలోని విద్యారోహిణి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవంను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. వీటిని తిలకించిన విద్యార్థులు ఉపాధ్యాయులు సంతృప్తిని వ్యక్తం చేశారు. సైన్స్ దినోత్సవం ప్రాముఖ్యతను విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. అచీవ్మెంట్ విచ్ ఈస్ ద వర్త్ ఆఫ్ 150 రూపీస్. 150 రూపీస్ తో నోబెల్ ప్రైజ్ సాధించడం అంటే అసలు మాటలు కదండి, అవునా? తర్వాత లేజర్ అనువర్తనాల కింద ప్రజెంట్ ఇప్పుడు సార్ సివి రామన్ గారి యొక్క కాంతి పరిక్షేపణ ధర్మాన్ని మనం ఉపయోగిస్తున్నాం. ఏ విధంగానంటే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ప్రజా సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలి. స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచన. టైలర్ల సౌకర్యార్థం కమ్యూనిటీ హాల్ నిర్మిస్తాం. టైలర్స్ డే వేడుకల్లో ఎమ్మెల్యే ఎలీజా హామీ. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ పరిపాలన. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ప్రకటన. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందాల్సిన వసతులపై శ్రద్ధ వహించండి. పంగిడిగూడెంలో పాఠశాలను సందర్శించిన ఎంపీపీ కొదమజ్యోతి ఉపాధ్యాయులకు పిలుపు. మహాశివరాత్రికి ముస్తాబైన జంగారెడ్డిగూడెం పట్టణంలోని బైనేరు వాగు ఒడ్డున ఉన్న శివాలయం 5 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.